హలో వివర్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్ మల్టీటాస్క్ ఐడియాస్. నేను దివ్యశ్రీ. నేను ఈరోజు ఇంట్లోనే మనం సిల్క్ థ్రెడ్స్తో కానీ ఉల్లన్తో కానీ ఎంతో సింపుల్గా ఈజీగా ర్యాకీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. మనకు బయట షాప్స్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో కానీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ర్యాకీస్ అవైలబుల్లో ఉంటాయి. బట్ కానీ మనం ఇంట్లోనే స్వయంగా తయారు చేసుకోవడంలో ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా, అందుకోసమని సింపుల్గా సిల్క్ థ్రెడ్తోనూ ఉల్లన్తో రాఖీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా రాఖీస్ ఎలా తయారు చేసేయాలో చూసేద్దామా. లెట్స్ స్టార్ట్. సిల్క్ థ్రెడ్ రాఖీ కోసం నేను ముందుగా ఒక చిన్న సైజ్ బ్యాంగిల్ తీసుకున్నాను. అంటే రాఖీ మనకు ఈ సైజులో వస్తుంది. ఎంత థిక్గా కావాలనుకునే దాన్ని బట్టి మనము అన్ని రౌండ్స్ చేసుకోవాలి థ్రెడ్ని. నేను ముందుగా థ్రెడ్ను ఒక ఎండ్లో ఇలా టై చేసేసి ఇలా రోల్ చేసుకుంటున్నాను. మనకు రాఖీ ఎంత థిక్నెస్ కావాలనుకుంటే దాన్ని బట్టి మనము అన్ని రౌండ్స్ రొటేట్ చేసుకోవాలి. ఇలా నీట్గా మనకి ఎన్ని రౌండ్స్ కావాలనుకుంటే అన్ని రౌండ్స్ రొటేట్ చేసుకున్నాం కదా. రొటేట్ చేసుకున్నాక ఒకసారి అంతా నీట్గా ఇట్లా దగ్గరికి సెట్ చేసుకోండి. ఫ్లాట్గా ఉన్న బ్యాంగిల్ అయితే బెటరు. ఇలా నీట్గా దగ్గరికి సెట్ చేసుకొని మెల్లగా థ్రెడ్ లూజ్ అవ్వకోకుండా నీట్గా ఇలా బయటికి తీసేసి థ్రెడ్ని ఫస్ట్ నీట్గా థ్రెడ్స్ అన్నీ లూజ్ అవ్వకోకుండా నీట్గా టైట్గా చేసుకొని మిడిల్లో ఒక కాటన్ థ్రెడ్, సిల్క్ థ్రెడ్ అయితే మళ్ళీ కట్ అవుతుంది కాబట్టి కాటన్ థ్రెడ్తో నేను టై చేస్తున్నాను. కాబట్టి ఇలా నీట్గా కాటన్ థ్రెడ్తో మిడిల్లో టై చేసేసాను. ఇలా టై చేసేసాక టూ సైడ్స్ అడ్జస్ట్ నీట్గా కట్ చేసుకోవాలి. నీట్గా టూ సైడ్స్ ఇలా థ్రెడ్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా ఎక్కడన్నా జాయింట్స్ అలాగే ఉంటే నీట్గా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా మిడిల్లో బాగా గ్రిప్గా పట్టుకొని నీట్గా బ్రష్తో మనం ఇలా బ్రష్తో మనం నీట్గా ఈవెన్గా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా అప్పటికే సెట్ అవ్వకుంటే కొంచెం దీనిపైన ఏదైనా వెయిట్ పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచితే నీట్గా సెట్ అయిపోతుంది. అట్లా స్ప్రెడ్ చేసినప్పుడు ఏమైనా థ్రెడ్స్ ఎక్స్ట్రా వచ్చింటాయి కదా, ఇలా నీట్గా ఏదైనా సపోర్ట్గా పెట్టుకొని అట్లా ఎక్స్ట్రా వచ్చినవి నీట్గా ఇలా కట్ చేసేసి ఇలా నీట్గా కట్ చేసుకున్నాక బ్యాక్ సైడ్ ఇలా థ్రెడ్ ఏదైనా మనకు నచ్చిన కలర్ ఏదైనా సెట్ చేసేసుకొని అది లూజ్ అవ్వకోకుండా ఏదైనా ఇట్లా చిన్నగా బ్యాక్ పేపర్ స్టిక్ అయిపోతుంది. ఇది ఆరడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోపు మనం పైన ఇలా ప్లెయిన్గా కాకుండా ఏదైనా డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఈ పైన ఏదైనా డెకరేషన్ కోసం ప్రిపేర్ చేద్దాం. ఇది అంతలో పారిపోతుంది. నేను కావాల్సిన సైజులో ఒక పేపర్ని కట్ చేసుకున్నాను. మధ్యలో ఒక కుందని స్టిక్ చేస్తున్నా. ఇలా చైన్ని నీట్గా సెట్ చేసుకోవాలి. ఇలా నీట్గా చైన్ స్టిచ్ ఇచ్చినాక మళ్ళీ బీడ్స్తో ఇంకొక టూ రౌండ్స్ అలానే రొటేట్ చేస్తూ ఇలా నీట్గా మనకు కావాల్సిన డిజైన్లో దీన్ని సెట్ చేసుకోవచ్చు. ఇది ఫెవికల్తో స్టిక్ చేసాం కాబట్టి ఆరడానికి కొంచెం టైం పడుతుంది. ఇది ఆరనిద్దాము. ఇలా మనం దీన్ని ఇలా డిజైన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ర్యాకీ పైన స్టిక్ చేసుకుందాం.
ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇది కొంచెం ఆరడానికి టైం పడుతుంది. లెట్ ఇట్ బి డ్రై. అదే ప్రాసెస్లోనే నేను ఇంకొక ర్యాకి ప్రిపేర్ చేశాను. కాకపోతే దీనిపైన సింపుల్గా గ్లిట్టర్తో డిజైన్ చేసి వేస్తున్నాను. ముందుగా గ్లిట్టర్ షీట్తో ఇలా ఫ్లవర్ లాగా కట్ చేసుకున్నాను. ఇలా నీట్గా సెట్ చేసుకున్నాను. ఇది ఒక టైప్ ఆఫ్ రాఖీ, ఇది ఒక టైప్ ఆఫ్ రాఖీ. ఇప్పుడు నెక్స్ట్ ఉలన్తో రాఖీస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను ట్రై కలర్స్ తీసుకుంటున్నాను, ఫ్లాగ్ కలర్స్. ఇలా త్రీ కలర్స్ని టూ ఫింగర్స్ లెంగ్త్ తీసుకుంటున్నాను. ఓ 15 రౌండ్స్. తీసుకున్నాను కదా. నీట్గా ఊడిపోకుండా మిడిల్లో ఉలంతోనే టై చేస్తున్నాను. బాగా నీట్గా టై చేసుకున్నాక ఎడ్జెస్ అన్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా ఎడ్జెస్ అన్ని కట్ చేసుకున్నాక ఒకటి రౌండ్గా ఉండే పేపర్ని ఇలా నీట్గా తీసుకొని ఆల్ సైడ్స్ ఈక్వల్గా వచ్చేలాగా నీట్గా ఇలా నీట్గా పేపర్ పెట్టుకొని నీట్గా కట్ చేసుకున్నాం కదా. దీనికి నేను బ్యాక్ సైడ్ థ్రెడ్ కట్టేకి ఇలా 3 కలర్స్తోనూ మామూలుగా జెడ అల్లినట్టు అల్లాను జస్ట్. ఇలా నీట్గా స్టిక్ చేసుకుందాం. ఇది కొంచెం ఆరడానికి టైం పడుతుంది. దీనిపైన ఇలా ప్లెయిన్గా లేకుండా సేమ్ ఇలాగే చిన్న ఫ్లవర్ని తయారు చేశాను వేరే కలర్తో. ఇలా చిన్నగా దీనిపైన బ్లూ ఫ్లవర్తో స్టిక్ చేసుకున్నాను. ఇది కొంచెం ఆరడానికి టైం పడుతుంది. కొంచెం సేపు ఆరనిద్దాం. లెట్ ఇట్ బి డ్రై. చూసారు కదా, ఉలన్తో కూడా ఎంత సింపుల్గా రాఖీ తయారు చేసుకున్నాం. ట్రై కలర్ ఫ్లాగ్ కలర్ రాఖీ. చూసారు కదా, ఉలన్తోనూ సిల్క్ థ్రెడ్తోనూ ఎంత సింపుల్గా రాఖీస్ ప్రిపేర్ చేసుకున్నాము. బయట దొరికే దాంట్లో కన్నా మనం కొంచెం క్వాలిటీగా ప్రిపేర్ చేసుకుంటాం, అట్ టైం సొంతంగా చేసుకున్నామనే ఒక ఫీలింగ్ ఉంటుంది. ఐ హోప్ ఈ రాఖీస్ మీకు నచ్చినాయి అనుకుంటాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. బాయ్.